లీడర్స్ సో ఇక్కడ రోల్గొండ గ్రామంలో సత్బాబు గారి పొలానికి ఒక 25 డేస్ బ్యాక్ మనం జల్లడం జరిగింది హెచ్ఏపి గ్రాన్యూల్స్. తర్వాత ఒక 10 డేస్ తర్వాత హ్యూమిక్ అండ్ 100 కలిపి జల్లాము. సో ఇప్పుడు మనం రైతు మాటల్లో చూద్దాం. ప్లస్ ఫస్ట్ దమ్ములో గ్రాన్యూల్స్ వేసాం, తర్వాత పౌడర్ వేరు ముంచి ఉడడం జరిగింది. ఆ ఉడడం జరిగినప్పుడు ఈ మళ్ళీ ఈ వేసిన 9 రోజులకి కిసాన్ హ్యూమిక్ కలిపి పిచ్చిగారే చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత ఇప్పుడు 25 డేస్ అయింది. 25 డేస్ కి కూడా ఈ దుబ్బు వేరు వ్యవస్థ చాలా బాగా పెరిగింది. ఈ వేరు వ్యవస్థలో ఇప్పుడు పిలకలు లెక్క పెడితే 45 వరకు వచ్చాయి. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఒకసారి లెక్క పెట్టండి. 2, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134
దీన్ని పెట్టి సేంద్రీయ వ్యాపారం చేయడంలో అద్భుతంగా మనకి రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ సేంద్రీయ వ్యాపారం అనుసరిస్తూ తగిన భూమిని శుద్ధి చేసుకుంటూ మనకి తగిన ఆదాయం పొందాలని నా కోరిక సరే అండి థాంక్యూ అండి థాంక్యూ